మన ప్రియతమ నాయకుడు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. డప్పు కలాపాలు రాపండి, అందరు కూర్చోండి. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జగత్ ప్రకాష్ నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, భారత్ మాతాకి. మిత్రులందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి జాతీయ అధ్యక్షులు నడ్డా గారు, రాష్ట్ర అధ్యక్షులు సంజయ్ గారు, మన యొక్క కేంద్ర హోంశాఖ మంత్రులు గౌరవనీయులు అమిత్ షా గారు, అనేక రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు, జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, వేలాది సంఖ్యలో తెలంగాణలోని మారుమూర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి సోదరి సోదరుమణులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వరుణ దేవుడు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ లక్ష్యానికి తదాస్తు అంటూ అద్భుతమైనటువంటి వాతావరణంలో వర్ష జల్లుల మధ్య ఈ యొక్క సమావేశాలు మనం నిర్వహించుకుంటున్నాం. ఇటీవల కల్వకుంట కుటుంబం మన జాతీయ కార్యకర సమావేశాల సందర్భంగా మీరు మా రాష్ట్రానికి వస్తూ ఉన్నారు, మమ్మల్ని చూసుకొని నేర్చుకోండి అని చెప్పి కల్వకుంట కుటుంబము, కేసీఆర్ కుటుంబము ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. నేను అడుగుతా ఉన్నాను కల్వకుంట కుటుంబాన్ని, ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, మీ దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలో ఈరోజు స్పష్టంగా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీ కుటుంబ రాజకీయాలను చూసి మేము నేర్చుకోవాలా? మీ అవినీతి రాజకీయాలను చూసి మేము నేర్చుకోవాలా? మజ్లిస్ పార్టీలో కీలుబొమ్మగా పనిచేస్తున్నటువంటి మీరు, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలా? గత 8 సంవత్సరాలుగా సచివాలయానికి రాలేదు మీరు, మిమ్మల్ని చూసి మేము నేర్చుకోవాలా? గత 8 సంవత్సరాలుగా ప్రజల అందుబాటులో ఉండదు. మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి గారు వచ్చారు, అందరం కూడా స్వాగతం పలుకుదాము. మిత్రులందరూ, డప్పు కళాకారులు, కల్వకుంట్ల ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, మీరు నెలకి 20 రోజులు ఫామ్ హౌస్ లో ఉండి పరిపాలన చేస్తూ ఉంటే మీ కుటుంబాన్ని, మీ పరిపాలన చూసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ నేర్చుకోవాలని అడుగుతా ఉన్నాను. మీరు సెక్రటరీ కొలగొట్టారు, మిమ్మల్ని చూసి నేర్చుకోవాలని అడుగుతా ఉన్నాను. మీది అబద్ధాల పాలన, మీది కుటుంబ పాలన, ఈరోజు అక్రమాల పాలన, అహంకారపూరితమైనటువంటి పాలన చూసి నేర్చుకోవాలని అడుగుతా ఉన్నాను. అందుకే ఈరోజు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో మీకంటే మంచి పాలన మేము ఇవ్వబోతా ఉన్నాం. నీతివంతమైన పాలన ఇస్తాము, ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి పాలన ఇస్తాము, సమర్థవంతమైనటువంటి పాలన ఇస్తాము, నిజమైనటువంటి ప్రజాస్వామ్య పాలన ఇస్తాము, పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేసేటువంటి పాలన ఇస్తాము. మీలాగా ఫామ్ హౌజ్లో ఉండే పరిపాలన మేము ఇవ్వము, సచివాలయానికి రానటువంటి పరిపాలన ఇవ్వను, అవినీతి వచ్చేటువంటి పరిపాలన మేము ఇవ్వము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి పరిపాలన ఇవ్వబోతున్నాము. తెలంగాణ ప్రజలారా, భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి. తెలంగాణ ప్రజలారా, తెలంగాణ ద్రోహులకు వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు అందరికీ ఈరోజు అందరి తరఫున పనిచేస్తున్నాను. మీరు తెలంగాణ ద్రోహులను ఎంబడబెట్టుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు, కాబట్టి మీ నుంచి మేము నేర్చుకోవాల్సిన అవసరం లేదని కోరుకుంటూ ఇప్పుడు మన ప్రియతమ నాయకులు అభినవ సర్దార్ పటేల్ ఈరోజు భారతీయ జనతా పార్టీకి ఎల్లవేళగా అండగా ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి మన హోంశాఖ మంత్రి ఈరోజు అమిత్ షా గారిని మన యొక్క ఉద్దేశించి, కార్యకర్తలు ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా కోరుకుంటున్నాను.
పెద్దలు గౌరవనీయులు అమిత్ షా గారు. అందరూ ఒక నిమిషము, మన అమిత్ షా గారు మాట్లాడే ముందు మన యొక్క ఈ దేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. గౌరవనీయులు యోగి ఆదిత్యనాథ్ గారు, అక్రమాల మీద బుల్డోజర్, అన్యాయాల మీద బుల్డోజర్, మత కలాల మీద బుల్డోజర్, క్రిమినల్స్ మీద బుల్డోజర్, మన యోగి ఆదిత్యనాథ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.